నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను గోపీకృష్ణ ఈరోజు తెలుగు నుంచి ఒక విశిష్ట అతిథితో ఎన్కౌంటర్ చేయబోతున్నాం ఆయన పటాంచుర ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి గారు ఆయన మనతో ఉన్నారు ఆయన్ని ఆహ్వానించే ముందు మా ఎడిటర్స్ టీమ్ని ఒకసారి పరిచయం చేస్తాను రాధా సీనియర్ జర్నలిస్ట్ అలాగే కృష్ణమోహన్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారిని ఆహ్వానిద్దాం ఎమ్మెల్యే గారు నమస్కారం స్వాగతం ఎమ్మెల్యే గారు ముందుగా మీకు నేను ప్రత్యేకంగా దాని మీద ప్రమాణం చేస్తారా దీని మీద ప్రమాణం చేస్తారా అని అడగాల్సిన అవసరం లేదనుకుంటున్నాను ఎందుకంటే మీ నుదుటిన బొట్టు చూసినా ఎప్పుడు కనబడుతూ ఉంటాయి మీరు పాల్గొనే కార్యక్రమాలు ఏవి చూసినా ఆధ్యాత్మిక కార్యక్రమాలే కనబడుతుంటాయి సో ప్రత్యేకంగా నేను మీరు ప్రమాణం చేస్తారా అని అడగాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా ఈరోజు అడగబోయే ప్రశ్నలన్నింటికీ మీరు ఇచ్చే సమాధానాలన్నీ కరెక్ట్గానే ఉంటాయని నేను అనుకుంటున్నాను అంతకంటే ముందు ప్రశ్నల్లోకి వెళ్ళబోయే ముందు ముందుగా మీకు శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో చాలా సందర్భాల్లో మీకు శుభాకాంక్షలు చెప్పాం ఢిల్లీలో పిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నారు కాబట్టి కానీ అందరికీ ఆహ్వానం ఉంటే మహిపాల్ రెడ్డి గారు ఎందుకో వెళ్ళలేదు ఢిల్లీకి అందరికీ ఆహ్వానం ఉన్నది వారి వారి పరిస్థితులను బట్టి కొంతమందే వయరు ఐదు ఆరు మంది మంత్రులు వేయరు పదిహేను ఇరవై మంది ఎమ్మెల్యేలు వేయరు ఇక లోకల్ పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి కాబట్టి అంటే పార్టీ కార్యక్రమాలన్నిటి కంటే ముఖ్యమైనవి నియోజకవర్గ కార్యక్రమాలు ప్రజల సమస్యలు ముఖ్యం కదా రైట్ నేను నేరుగా ఇప్పటి వరకు మీరు డెవలప్ చేశారు లేకపోతే మీరు సంక్షేమ కార్యక్రమాలని లబ్ధిదారులకు నేరుగా చేరుస్తున్నారు ఒక ఇంత ప్రభుత్వం ఇచ్చే కంటే ఒక ఇంత నేరుగా మీ సొంత డబ్బులు కూడా కొన్ని చోట్ల ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు అయినప్పటికీ మీ మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలో డెఫినెట్గా వాటికి మీరు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది వాటిని డెఫినెట్గా ఈరోజు ప్రజలకు తీసుకెళ్లాలని మా టీం నిశ్చయించింది మా టీం నుంచి మీ ప్రశ్నలు మీకు ప్రశ్నలు సంధిస్తారు ఒక్కొక్కటిగా వాటికి సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను ముందుగా రాధా నమస్తే సార్ సార్ రెండు వేల పద్నాలుగు వరకు పూర్తి కానీ జిఎంఆర్ కన్వెన్షన్ కన్వెన్షన్ హాల్ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పదిహేను రోజుల్లో ఎలా పూర్తి చేశారు పదిహేను రోజులు కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పదిహేను రోజులు కాదు ఈ గెలిచిన డేట్ నుంచి ఇనాగ్రేషన్ డేట్ ఉంది కదా చిన్న జీర వచ్చి ఓపెన్ చేసి అంటే అంత టైము అప్పుడు అంత టైం పట్టింది అంత టైం తీసుకున్న ఇప్పుడు ఇంత ఇంత షార్ట్ పీరియడ్ లో ఎలా బిజీలో వర్క్ నడుస్తా ఉన్నది దాని తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత కొత్త రాష్ట్రము కొత్త ప్రభుత్వము ప్రజలకు అందుబాటులో పని చేయాలని ఆలోచన స్లోగా తీసుకొచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత చేసిన పదిహేను రోజులు కాదు పదిహేను రోజులు కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత వేగం అందుకుంది అనేది వస్తున్న ఆరోపణ వేగం అందుకుంది అన్ని ఎకరాలలో విస్తరించిన ఆ కన్వెన్షన్ హాల్ అన్ని అంత ఖర్చు పెట్టి కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు చెప్తున్నట్టుగా వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి చేశారంటే అంతకుముందు మీరు ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో బిఎస్పి నుంచి కంటెస్ట్ చేసినప్పటి నుంచి ఆ హాల్ నిర్మిస్తున్నారు అప్పటి వరకు పూర్తిగానే హాల్ ఇప్పుడే ఎలా పూర్తి తొమ్మిది నుంచి కాదు రెండు వేల ఇరవై అంటే నేను బిఎస్పీకి వెళ్ళి పోటీ చేసిన తర్వాత రెండు సంవత్సరాలకు స్టార్ట్ చేసినాం అది మట్టి ఫిలింగ్ చేసినాం ఆ మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది అది ఫినిషింగ్ టచ్ప్లా ఎలక్షన్ల కొట్లాడినాము ఎలక్షన్ కొట్లాడిన తర్వాత దాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది అదంతా తాతల ముత్తాతల ఆస్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సంబంధించిన ఆస్తులు కావు సంబంధమే లేదు దానికి దానికి సంబంధించిన ల్యాండ్స్ చాలా అమ్మినాం ఎలక్షన్లో ఎలక్షన్ కంటే బిఫోర్ అమ్మినం అమ్మిన తర్వాత నావేం ఎలక్షన్ రెండు వేల పదహారు పదిహేడులో

చిన్న పిల్లల బ్రాకెళ్ళి చచ్చిపోయిన ముసలి కావచ్చు పడతాడు గారు రెండు వేల పద్నాలుగులో మీరు ఎలక్షన్ కమిషన్ అప్రవీతో అంటే ఒక నాలుగు కోట్లు మాత్రమే చూపించారు చూపించారు మీ ఆదాయాన్ని అదే విషయం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో కంటిన్యూ చేసినప్పుడు దాదాపు పద్దెనిమిది కోట్ల వరకు చూపించారు సో ఈ స్పాన్ ఆఫ్ ఈ ఫోర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముందు రాష్ట్రం రాకముందు రెండు వేల పద్నాలుగు బిఫోర్లో ఎకరా రెండు కోట్లు కోటి రూపాయలు ఉండేది ఇప్పుడు ముప్పై కోట్లు పోతుంది ఉస్మాన్ నగర్ తెల్లాపూర్లో దాని వాల్యూ పెరిగింది ఓకే దాన్ని బట్టి పెంచి సూపచ్చు ల్యాండ్ లేదు మాకు వ్యాపారాలు ఇప్పటి నుంచి కాదు నాకు రెండు వేల నేను రెండు వేల ఒక్కటిలో మండల్ ప్రెసిడెంట్ అయినప్పుడు రెండు వేల రెండు రెండు వేల మూడులో రాజశేఖర్ రెడ్డి గారు అలాట్మెంట్ చేసిన మైన్స్ కోరిలు నేను క్రెషర్ బిజినెస్ బిజినెస్ రెండు వేల మూడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అలాట్ చేసిన కోరిలు ఉన్నాయి మాకు అలాట్మెంట్ కోరీలు ఉన్నాయి మైన్స్ కోరీలు రెండు వేల మూడు కాదు నేను ఫస్ట్ నాకు స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి గిటా మేము బిజినెస్లో ఉన్నాం లారీ బిజినెస్లు ఉన్నాయి మిల్క్ డైరీ ఉన్నది అన్ని పనులు చేసినాం వ్యవసాయం చేసినాం వ్యాపార వ్యాపారం చేసినాం అన్ని చేసినాం అంటే తెలంగాణలో ఇప్పటి వరకు రైతులకి చాలా మందికి భూమి ఉంది మీలాగనే కానీ వాళ్ళు ఇప్పటికీ మద్దతు ధర కోసం కొట్లాడుతున్నారు కానీ మహిపాల్ రెడ్డి గారు మాత్రం ఐదు సంవత్సరాల్లో తన అఫిడవిట్లో దాదాపు పద్నాలుగు కోట్లు పెంచుకోగలిగినంత ధర పెరిగింది మైపాల్ రెడ్డి గారికి మాత్రమే ఎలా మైపాల్ రెడ్డికి ఒక్కరికి ఎవరిగల ఈ ప్రాంతం అంతా తెలంగాణ రావడంతో పుణ్యంతో ఈ ప్రాంత రైతులంతా చాలా బెనిఫిట్ అయ్యారు మా దగ్గర అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది మా దగ్గర గ్రేటర్ ఇంటిగ్రేట్ మన గ్రేటర్ కమ్యూనిటీ విల్ కల్చర్ వచ్చింది విల్లాస్ కల్చర్ వచ్చింది ఒక విల్లా పదిహేను కోట్లు పది కోట్లు తెల్లపురమా అన్నారు మా కాన్సెన్స్ లోపల మా హాల్ ముందు అంత గ్రేట్ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది ఒక అపార్ట్మెంట్ యాభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయలు అవుతుంది మేము ఎలక్షన్ కోసం అమ్ముకున్న పక్క ఎంపీఆర్ గిట ఈరోజు ఇరవై కోట్లకి ఎకరా నేను నేను ఇచ్చిన దాన్ని కేవలం మీ భూములమ్మి మీరు ఎలక్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి అందరు తెలుసా ఎక్కడ దానికి శంకించలేదు లోపించలేదు భయపడలేదు ఇతరితర ఆదాయాలు ఏం లేకుండా మీ సొంత ఆస్తి అమ్మి మాత్రం సొంత ఆస్తులు ప్రాపర్టీలు అమ్మేసి ఎలక్షన్లో వచ్చినాం ఏమున్నాయి మీకు ఇప్పుడు బిజినెస్లు ఏమున్నాయి అసలు మీ ఆయన చూసుకుంటాను ఇల్లలు చూసుకుంటారు మా పిల్లలు క్రషర్స్ ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు క్రషర్స్ లో జీవిఆర్ ఎంటర్ప్రైజెస్ అని వాళ్ళు చూసుకుంటారు మీ పిల్లల్ని రాజకీయాలు ఎన్ని చేయలేదు ఇన్వాల్వ్ రారు సర్వీస్ సివిఆర్ ఎంటర్ప్రైజ్ నుంచి పెట్టిన కంపెనీ త్రో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా రోడ్లు వేసినాం కమ్యూనిటీ హాల్ కట్టినాం మజీదులు కట్టినాం గుళ్ళు కట్టినాం చర్చిలు కట్టినాండి ప్రభుత్వ నిధులు ఇస్తుంది కదా ప్రభుత్వ నిధులు ఇచ్చేది టెంపుల్ డైరెక్ట్ ఇస్తలేదు ఏమిస్తుంది కొద్ది గొప్పస్తుంది మానవత దృక్పథం మాకు శాసనసభ్యులు మా మీద ఉన్నాయి పబ్లిక్ అన్ని మతాలు ఈ మినీ భారతదేశం అందరి సమానత్వంగా చూడాలి అందరి కోరికలు ఉంటాయి ఆ కోరికలు నెరవేర్చాలి మా మీద బాధ్యత ఉంది కాబట్టి ఆ భగవంతుడు శక్తి కలిగించింది కాబట్టి చేస్తున్నాం సో అల్టిమేట్గా గా ఇదంతా మీ ప్రాపర్టీ మీ డబ్బులే మీ సొంత ఖర్చులతోనే చేస్తున్నాం అంటున్నారు గవర్నమెంట్ చేసేది ఒకెత్తు ఇండివిజువల్గా గుళ్ళు మసీదులు చర్చలు చేసేది ఒకేత్తు అది పర్సనల్గా చేస్తున్నాం అది ఏంటి మహిపాల్ రెడ్డి గారికి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏ ఎమ్మెల్యే చేయట్లేదు కనీసం ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేర్చడానికి ఎమ్మెల్యేలకి తీరిక లేని టైంలో మైపాల్ రెడ్డి కేవలం నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవడానికేనా సొంత డబ్బులు కూడా ఉపయోగించి చేస్తున్నది ముఖ్యమంత్రి గారు ఆహార ఈ రాష్ట్రం కోసం ఈ రాజ్య ప్రజల కోసం పని చేస్తూ ఆలోచన చేస్తూ సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు ఆలోచన చేసి పంపిస్తూ ఉంటే మనం దాని స్కీమును ఒక ప్రాజెక్టు తయారు చేసి మన దగ్గర పంపిస్తే దాన్ని వారదులుగా పనిచేసి ప్రజలకు అందేయడంలో లోపం ఉంటే అది అన్ఫిట్ లేడం వేరే ఎమ్మెల్యేల గురించి మాట్లాడతలేండి నా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు జిల్లా మంత్రి హరీష్ రావు అన్నారు ఆయన సొంత నియోజకవర్గానికి వారంలో నాలుగు రోజులు పోతాడు రాష్ట్ర అంతా తిరుగుతాడు నాలుగు రోజులు ఖచ్చితంగా పోతాడు ఎందుకు పోతాడు ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన జనం కాడికే లేచింది కాబట్టి తప్పకుండా వాళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది అంటే ప్రభుత్వం నుంచి డెవలప్మెంట్ స్కీమ్స్ కావచ్చు వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా వీటితో పాటుగా మీ సొంతంగా సొంతంగా చేసేది ఒకేత్తు ప్రభుత్వ పరంగా వచ్చేటి చాలా చేసినాం చాలా చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రోజు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కళ్యాణ లక్ష్మి అనుకో షాదిమరకు అనుకో రైతు బీమా అనుకో రైతు బంధు అనుకో కేసీఆర్ కిట్ అనుకో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతాయి అందరికీ అందుతున్నాయి ఈ పథకాలు మీరు భావిస్తున్నారు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు వాళ్ళ ఇంటికి చేరుతున్నాయి వాళ్ళ ఒంటికి చేరుతున్నాయి వాళ్ళ నోట్ల కడుపులకు కలుపుకొని ముక్క పెట్టుకుంటా కేసీఆర్ అని గుర్తుపెడుతున్నారు గుర్తు గుర్తు చేస్తున్నారు ఎమ్మెల్యే ఒక రెండు వేల రూపాయల పింఛన్ తీసుకున్న ముసలవ నా కొడుకు నా బిడ్డ నాకు రెండు వేలు ఇస్తున్నట్టు టాబ్లెట్లు వేసుకుంటున్నా చెప్తున్నారు అంటే మీరు ఈ పటాన్ చేరు వరకే చెప్తున్నారా తెలంగాణ మోరాల్ తెలంగాణ ఓవరాల్ తెలంగాణ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఆఫీస్ ఓపెన్ చేసినట్టు ఈ రోల్ మోడల్గా టోటల్గా భారతదేశ వ్యాప్తంగా వర్త్ విస్తరింపజేయడానికే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ స్టెప్ తీసుకున్నారు సో రెండు వేల పద్నాలుగు ముందు పఠాన్చీరు ఎలా ఉండింది ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల పద్దెనిమిది రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక మొదటిసారి రెండోసారి తర్వాత ఎలా రూపాంతరం చెందింది మీరు ఏ రకంగా అభివృద్ధి చాలా ఫీల్ అవుతున్నాం చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే తొంభై ఐదులో ఎంపీటీసీ తొంభై నుంచి ట్రేడ్ యూనియన్లో టి జనార్దన్ రెడ్డి గారు ఎంబడు పనిచేసుకుంటూ వస్తున్నాం అప్పుడున్న రాజకీయాలు అప్పుడున్న డెవలప్మెంట్ ఏంది ఇప్పుడున్న డెవలప్మెంట్ ఆస్మాన్ ఫర్క్ ఉంది ఆకాశానికి భూమికి అంత వ్యత్యాసం ఉంది ఒక యాభై వేలు ఒక లక్ష రూపాయలు ఎంపీపీగా ఉన్నప్పుడు తేవాలంటే చెప్పులు అరిగిపోతుండే మాకు ఈరోజు ఏ సమస్య ఉందని మా మంత్రి దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి పోతే ఎస్టిమేట్ తీసుకొని పోతే ఇమ్మీడియట్ శాంక్షన్ తీసుకొని వస్తూ ఉన్నాం కోట్ల రూపాయలు వందల కోట్లు వేల కోట్లు ఈ రోజు నియోజకవర్గంలో నాలుగు వేల ఇండ్లు డబల్ బెడ్రూమ్ రెడీ టూ ఆక్యుఫైకి ఉన్నాయి మీకు మీకు ఒక బీజేపీ ఎమ్మెల్యే అంటే ఎందుకు అంత అమితమైన ప్రేమ కార్ గిఫ్ట్ ఇచ్చేంత ప్రేమ ఎందుకు కార్ గిఫ్ట్ కాదు ఒక చాక్లెట్ గంటే మాకు సంబంధం లేదు అంత ఆయనతోంది సారీ బీజేపీ ఎమ్మెల్యే ఎవరో నాకు తెలియదు కానీ ఒక చాక్లెట్ ఇప్పి అంత ప్రేమ గంటే లేదు మీ మీద ఒక రౌడీ షీట్ ఉంది దాన్ని పక్కన పెడితే మీ మీద ఇంకొక కేసు ఉంది ఆ కేసుకు సంబంధించి ఆ బీజేపీ ఎమ్మెల్యే పిల్లేసి ప్రత్యేకమైన చొరవ తీసుకుని ఆ కేసు మీద పోరాడుతున్నాడు ఆ కేసుకు సంబంధించి కాస్త నిదానించే చల్లబరిచే క్రమంలో భాగంగా ఇది మీ మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ మీ నియోజకవర్గంలో మీ ప్రతిపక్షాలు చేస్తున్నాము ప్రతిపక్షాలకు జెండా లేదు ఎజెండా లేదు ఏం మాట్లాడాలో వాళ్ళకు ఒక మేనిఫెస్టో లేదు మాట్లాడడానికి అయితే నేను ఏం చెప్తున్నా అంటే రౌడీ షీట్ ఉన్న మాట వాస్తవమే అది ఒక అప్పుడు నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక చిన్న ఒక గొడ చిన్న గొడవతోటి దాని మీద అప్పుడు పోలీసులు సమ్ లీడర్స్ కలిసి వచ్చి చేర్చిన మాట వాస్తవమే నేను బీఎస్పి నుంచి పో రెండు వేల తొమ్మిది పోటీ చేయకముందే అప్పుడు దాన్ని క్లియరెన్స్ చేసుకున్నాం అది మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత క్లియర్ చేసుకున్నది అది రైవే యాక్సెప్ట్ కాదు కదా అని అని ప్రచారం జరుగుతుంది తెలియలేని మూర్ఖలాలు నేను ఏం చెప్తున్నా అంటే రెడీ షీట్ ఉంటే మన నామినేషన్ యాక్సెప్ట్ చేయరు కదా రిజెక్ట్ అయితే రెండు వేల ఎనిమిదిలో క్లియర్ అంత పూర్తి పరిజ్ఞానం లేకుండా నామినేషన్ ఇస్తామా బ్రదర్ మీద ఎమ్మెల్యే పోటీ చేసి స్థాయికి ఎదిగినప్పుడు ఎక్సెప్ట్ చేయరు పెట్టుకొని పోతామా నానారాయణ హోమ్ మినిస్టర్ ఉండే ఆ టైం లో నానారాయణ హోమ్ మినిస్టర్ ఉండే అప్పుడు అన్ని అంటే మీరు కూడా కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి రాజశేఖర్ రెడ్డి కి అత్యంత దగ్గర వాళ్ళు కాబట్టి తీసేయించుకోవడానికి ఇంకా కాస్త మార్గం ప్రొసీజర్ ప్రకారంగా తీసేసి దాన్ని అసలు లా ప్రకారంగా తీసేసిండ్రు మీరన్న కేసు గిట మీరు అన్న కేసి గిటా ప్రజలలో డౌట్ అందరికి తెలిసి అది ఒక కార్మికుడు ఒక కార్మికుడు ఇండస్ట్రీలో పని చేయడానికి పోయిండు ఇన్ పంచ్ కొట్టిండు అవుట్ పంచ్ లేదు వాడు చనిపోయి గుట్టలలో గుట్టలలో పడి ఉన్నాడు నేను ఒక లే ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా పని చేస్తా ఉన్నప్పటి వాని గురించి ఫైట్ చేయాలన్నా లేదా ఒక మానవతా దృపథం చెప్పండి మీరు జర్నలిస్టులు ఫైట్ చేసినాం ఫైట్ చేసినందుకు నాకు రిజల్ట్ రాలేదు ఎమ్మెల్యే రిజల్ట్ ఇంకా ఓటింగ్ అయింది రిజల్ట్ రాలేదు ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా మన సొంత మండల పక్క విలేజ్ చిట్కుల విలేజ్ గ్రామస్తుడు ఎస్సీ క్యాండెడ్ అయినా పాపం ఇన్ పంచ్ ఉంది అవుట్ పంచ్ లేదు ఎందుకు మీరు దీన్ని ఎక్కడ పోయిన బాధ్యత మీ కంపెనీ యజమాన్యానికి ఉంటుందని గట్టిగా వాదించడం జరిగింది అండ్ మొండికి వేస్తే లీల్ ఇట్లా చాలిన పక్క కదా అంతే దాన్ని పోలీస్ కేసు పెట్టి కొంతమంది లీడర్లు దాన్ని చేసి అప్పుడున్న పరిస్థితులు ఉన్నాడు అప్పుడు చేసిర్రు కానీ దాన్ని లీగల్ గా ప్రొసీజర్ ప్రకారంగా లా ప్రకారంగా సంగారెడ్డి కోర్టు నాంపల్లి కోర్టు హైకోర్టులో అది క్లియర్ అయిపోయింది దాని గురించి రెండో ముంచట్లేదు డిస్క్వాలిఫై అనేది సంగారెడ్డి ఇచ్చారు దానికి స్టే ఇస్తే హైకోర్టుకి అప్రోచ్ అయినాం అలా క్లియర్ అయిపోయింది ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీ పార్టీకి చెందిన మీ సర్పంచ్ నీలం మధు ఆయన చేస్తున్న పార్థ రియల్ ఎస్టేట్ పేరుతో కబ్జాలు చేస్తున్నారు ఇన్ని అరాచకాలకు పాల్పడుతుంటే మీరు ఇదే నియోజకవర్గం చెందిన ఎమ్మెల్యే ఉండి మీరు ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇందులో మీకేమైనా వాటా ఉందనా చాలా మంచిగా అడిగారు మీరు వాటాలతో పాఠాలతో మేము సోపతులతో చేసేటోళ్ళం కాము ఒక సర్పంచ్ దాని మీద ఒక దేవాలయానికి సంబంధించిన ఇంట్లో ఒక ఎంక్రోజ్మెంట్ ఏర్ అంటే మన కలెక్టర్ గవర్నమెంట్ ఉంది దానికి అధికార యంత్రాంగం ఉంది డిపార్ట్మెంట్ వేజ్ ఉంది ఇరిగేషన్ అది దాని మీద యాక్షన్ తీసుకుంటారు యాక్షను ఒక సర్పంచ్ అనే కాదు ఎమ్మెల్యే మీదైనా యాక్షన్ తీసుకుంటారు నేను గిటా ఎక్కడ నాకు ఎంక్రోజ్మెంట్ అయ్యి ఏమైనా చేస్తే దాన్ని ప్రభుత్వం తీసుకుంటే దానికి అధికార యంత్రాంగం ఉంది పద్ధతి ప్రకారం తప్పకుండా దానికి యాక్షన్ ఉంటుంది ఎవరు కప్పిపుచ్చుకోవడానికి ఆస్కారం లేదు నిజానిజాలన్నీ బయటపడిన తర్వాత తప్పకుండా ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటుంది కేసీఆర్ గారు దాని మీద ఎప్పటికప్పుడు మా మంత్రి గారు గిట్ట దానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఉంటాయి ఎమ్మెల్యే చేసినా సర్పంచ్ చేసినా కార్యకర్త చేసినా దానికి అందరి యాక్షన్స్ ఉంటాయి సో దాని మీద ఏమన్నా మీరు క్రమశిక్షణ చర్యలే ఎమ్మెల్యేగా మీరు తీసుకోలేదు పోనీ ఈ జిల్లా మంత్రిగా హరీష్ రావు గారు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు పార్టీ ఉల్లంఘనల కిందకు వస్తే పార్టీ వైపు నుంచి ఇంకేమన్నా క్రమశిక్షణ సంఘం దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు అవకాశం వచ్చినప్పుడు తీసుకుంటారు దాని మీద ఉంటుంది పరిశీలన చేస్తుంటారు కదా అప్పటిదప్పుడు కాదు దాన్ని టోటల్గా పరిశీలన చేస్తుంటుంది మైనస్ ఏంది ప్లస్ ఏంది అంతా పరిశీలన చేసి టైం వచ్చినప్పుడు తీసుకుంటారు అంటే పార్టీ పెద్దల ఈటల రాజేంద్ర రాజు పెద్ద నాయకుడి మీద తీసుకున్నారు అక్కడ బీజేపీల రాజాసింగ్ మీద తీసుకున్నారు వారి వారి పార్టీల పద్ధతులు ఉంటే దాని ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఎక్కడ దానికి తీసుకోకుండా ఉండడానికి ఇంకేమన్నా వెనకాల పెద్ద శక్తులు ఏమన్నా పనిచేస్తున్నాయని అనుకుంటున్నారు శక్తులున్నా చిన్న ఉన్నా తప్పకుండా యాక్షన్స్ ఉంటాయి దాని గురించి రెండో ముచ్చట్లేదు ఎమ్మెల్యే గారు పటాన్చిరు నియోజకవర్గానికి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే గోడెం మైపాల్ రెడ్డి గారే కదా ప్రజలు చెప్తారా క్షమించాలి మాకు చిన్న డౌట్ వచ్చింది ఎందుకంటే ఉదయం లేస్తే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారి ఇంటి ముందో లేకపోతే క్యాంప్ ఆఫీస్ దగ్గరనో కంటే వాళ్ళ తమ్ముడు గారని మధుసూదన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఎక్కువ మంది జనాలు ఉంటారు ఎక్కువ మంది సమస్యల పరిష్కారానికి మధుసూదన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారు ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిన కుటుంబ సభ్యులందరి మీద బాధ్యత ఉంటుంది అధికారికమైనటువంటి ఒక పర్ ప్రోగ్రామ్స్ నేను చేసినా ఆ ఎమ్మెల్యే ఫ్యామిలీ మీద బాధ్యతలు ఉంటాయి మా భార్య సర్వీస్ చేస్తుంది మా పిల్లలు సర్వీస్ చేస్తారు తోసిన భక్తికి ఏదైనా పెళ్ళికి వస్తారు బట్టలు అడుగుతారు ఇస్తాం మా తమ్ముడు ఉన్నాడు మా ఎంబడి పని చేస్తాడు చెప్పుకుంటారు డైరెక్ట్ కాకుండా చెప్పుకుంటారు సమస్యలు అని పరిష్కరించుకుంటూ పోతాం మా కుటుంబం మొత్తం సర్వీస్ చేస్తాం మేము సో ఇంటికి వచ్చిన వాళ్ళకి సెటిల్మెంట్లు చేయడంలో మీ తమ్ముడు మధుసూదన్ రెడ్డి అంద వేసిన చెయ్యి అందుకే మీకంటే ఎక్కువగా అక్కడికి వెళతారు ఒకవేళ మీ దగ్గర వచ్చిన సమస్యను కూడా అక్కడికి డైవర్ట్ చేస్తారు మీరు అందుకే అక్కడికి వెళితే పరిష్కారం అవుతుంది అవన్నీ ప్రతిపక్షాలు ఆలోచన చేస్తున్న మాటలై తప్పు ఎలక్షన్లో నిలబడ్డప్పుడు కుటుంబ సభ్యులు అడుగుతారు కార్యకర్తలు అడుగుతారు ఓట్లు ప్రతి ఇంటి జరిగి ఓట్లు అడుగుతారు మాకు ఓట్లు వేయండి మమ్మల్ని గెలిపేయండి మేము సర్వీస్ చేస్తామని కానీ ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా ఎలక్షన్స్ లేవు ఎలక్షన్స్ పీరియడ్ చెప్తున్నాను నేను ఎలక్షన్స్ పీరియడ్లో గ్రామానికి వంద మంది కార్యకర్తలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు మగ పిల్లలు ఉంటారు అందరూ ఉంటారు కుటుంబ సభ్యులందరూ సర్వీస్ చేస్తారు అది హోటళ్లలో క్యాంపనింగ్ చేస్తారు చేసిన కూడా వాళ్ళకి ఇచ్చిన హామీలు ఉంటాయి నేను ఎమ్మెల్యే గారికి చెప్పి చేపిస్తాను ఈ రేషన్ కార్డు ఇప్పిస్తాను ఈ పింఛన్ ఇప్పిస్తాను అని హామీలు ఇచ్చుకొంటుంది ఈ మోరి కట్టిస్తాను ఈ డ్రైన్ వేపిస్తాను ఇంటికి నల్ల ఇప్పిస్తాను అని ఒక హామీలు ఉంటాయి అవన్నీ వాళ్ళ మీద బాధ్యతలు ఉంటాయి వాళ్ళందరు సర్వీస్ మెంటాలిటీతో సర్వీస్ చేస్తా ఉన్నారు అంటే అప్పుడు ఇచ్చిన నెరవేర్చుకున్నారు సెటిల్ అంతే సెటిల్మెంట్ చేసి చేయవలసిన కర్మ మాకు లేదు మా జీవితంలో లేదు మా జీన్స్లో లేదు మా కుటుంబంలో లేదు మీ తమ్ముడు ఒక రాబిన్హుడ్ పెద్దోళ్ళను కొట్టి పేదవాళ్ళకు పంచుతుంటాడు ఇది నియోజకవర్గంలో వినిపించే మాట ప్రస్తే రాజకీయాలుగా రేపు రేపు వచ్చే ఎలక్షన్ నిలబడదు ఒకటి ప్రూఫ్ చేస్తే బహిరంగంగా మీ సభల్లోనే మీరు నిర్వహించే సభల్లోనే వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడే మీ కార్యకర్తలు మధుసూదన్ రెడ్డి అన్న పొద్దున్నీ సాయంత్రానికి ఎంత రూపంలో ప్రజలకి అవసరమైన వాళ్ళకి పంచుకుంటూ వెళ్తారో ఆయనకే లెక్కలేదు ఎంత పంచుతారు సుమారుగా చాయ్ దాపిస్తాం ఛాయ్ ఛాయ్ది వాల్యూ పది రూపాయలు ఉంటుంది ఛాయ్ దాపించుకొని తప్ప ఇంటికి ఇంత టిఫిన్ చేపడం తప్ప అది పంచిపెట్టుడే ఒక మహిళ ఒక వాళ్ళ ఇంట్లో ఒక బీద వాళ్ళు ఉంటారు ముందు వాళ్ళు ఉండరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయనమ్మనో మా అమ్మమ్మనో చనిపోయి ఉంటుంది సావుకి ఐదు వెళ్ళడం తప్ప అది మానవ సేవ అది మానవ దృపథంతో హ్యుమానిటీ గ్రౌండ్ కింద ఆలోచన చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇవ్వాలంతే అంతే ఇదే ప్రకారం చూసుకుంటే మీ సొంత డబ్బులతో మూడున్నర కోట్లు ఖర్చు పెట్టి వికలాంగులకు మూడు వందల బైక్స్ ఇచ్చారు కదా ఇది రాజకీయ లబ్ధి కోసమా లేదా సామాజిక సేవ దృక్పథంతోనే మీ డబ్బులు అంటే మాట ఆలోచన జీవిఆర్ ఎంటర్ప్రైజెస్ అని మైన్స్ కోరి కంపెనీ మా పిల్లలు చూస్తుంటారు ఒక వికలాంగుడు మనలేక అన్ని కండిషన్లు ఉన్న వ్యక్తి లేక ఎంజాయ్ చేయాలి మన నలుగురిలో అందరు లేక తిరగాలనే ఆలోచన ఆయనకు ఉంటుంది దానికి మంత్రి హరీష్ రావు గారు బర్త్డేజు ఒక పదహారు బండ్లు ఇచ్చినాం కాన్సియస్ మొత్తం లిస్ట్ వచ్చింది లీస్ట్ వచ్చినప్పుడు దాన్ని మొత్తం అంత వికలాంగులు ఎంతమంది ఉన్నారని ఆలోచన చేసి లీస్ట్ ఆర్డర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎక్కడ తప్పు లేదు దానికి తప్పు పట్టవలసిన అవసరం లేదు ఒక మానవత దృపథం మానవ సేవే మాధవ సేవ అటువంటి ఒక వికలాంగులు ఒక ఒక వికలాంగుడికి కళ్ళల్లో సంతోషం అలవడితే భగవంతుడి మనకు అన్ని రకాల సహకరిస్తారు కానీ ఆ ఆలోచనతో ఇవ్వడం జరిగింది అక్కడ డబ్బు ముఖ్యం కాదు నేను చాలా మనస్ఫూర్తిగా సంతోషపడతాను ఏదైతే ప్రారంభించారు గిఫ్ట్ ఏ స్మైల్ సో ఆ గిఫ్ట్ ఏ స్మైల్ మీరు ప్రారంభించినటువంటి ఆ ప్రోగ్రాము అది చూసి కేటీఆర్ గారి ట్విట్టర్లో ఆయన షేర్ చేయడం దాని ద్వారా మిగతా ఎమ్మెల్యేలు రాష్ట్రంలో మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆదర్శంగా తీసుకొని గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా వాళ్ళు కార్యక్రమాలు రూపొందించి అలా ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది సో దీన్ని మీరు ఎలా చూస్తారు చాలా సంతోషపడుతున్నాం గిఫ్ట్ ఏ స్మైల్ అనేది ఒక గిఫ్ట్గా ఇస్తున్నాం ఆ ముఖంలో చిరునవ్వు రావాలనే ఆలోచనతో గిఫ్ట్ ఎస్మెల్ అయిన ఒక నామకరణ చేసి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది అది కేటీఆర్ గారు దాన్ని పరిగణంలో తీసుకొని ట్విట్టర్లో పెట్టి రాష్ట్రం అంతా తెలియజేసే చేసినందుకు వారిని సిరుసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తాను మిగతా ఎమ్మెల్యేలు గిట్ట చేస్తున్నందుకు ఇంకాసారి వారికి సిరుసు వంచి నమస్కరిస్తాం చేయాలి ప్రతి ఒక్కరు ప్రతిదీ పొద్దుగాలు లేచి రాజకీయాలు చేయడము రాజకీయాలంటే వాని వాని గురించి ఏం మాట్లాడాలి వీని గురించి ఏం మాట్లాడాలి వీనికి ఎక్కడ దొక్కాలి వీని పోలీస్ కేసు పెట్టాలి వాన్ని ఇక్కడ కలిసి పెట్టాలన్న ఆలోచన మాకు ఉండదు పని చేసుకుంటూ పోవాలి గుర్రం ఏం చేస్తుంది అంటే గుర్రం వెనుకకి మరీ చూడదు కింద వండుకొని నిద్రపోతుంది ఒక కాలు లేపి నిద్రపోతుంది అది చేస్తుంది అంటే అది వేసుకుంటూ పోయి వెనక మరలి చూసి నవ్వుకు వర్రుకుంటూ అది అంతా పెండ పెట్టేస్తుంది మన దగ్గర హిందీలో ఒక సామెత ఉంది గదేకే చాల నైరైనా గోడేకే చాలరైనా అంటారు ఆలోచన అది ఉండాలి మనకు గాడిది అలవాట్లు ఉండొద్దు గుర్రం అలవాట్లు ఉండాలి ఎన్ని రోజులు బతికేది లేదు భూమి మీద ఏం అనేది కావాలి రాజశేఖర రెడ్డి గాలినే పోయిండు ఎక్కడ సెక్యూరిటీ అంతా వద్దన్నా కానీ గాలి ఎగిరిపోయి గాలినే చచ్చిపోయి ఇందిరాగాంధీని ఇంట్లోనే గాలి రాజులు మహారాజులు చక్రవర్తులు పోయిన మనం ఇంత చిన్న చిన్న గడ్డిపోసగలం అవకాశం ఇచ్చారు మనస్ఫూర్తిగా పనిచేయాలి కడుపు నిండా పనిచేయాలి కడుపు నిండా వాళ్ళకు ప్రేమ పంచిపెట్టాలి మైపాల్ రెడ్డి గారు చాలా సూక్తులు చెప్తారు నేను నా ఇంట్రడక్షన్లో చెప్పినట్టు బొట్టు చేతికి కట్టు కట్టు అంటే పెద్దమ్మ గుడి మా పి జనార్దన్ రెడ్డి గారు ఏంబట్టి నేను తొంభై నుంచి పనిచేస్తున్నాను ప్రతి గుడి పోతాం గుడి వాళ్ళు కంకణాలు ఇస్తారు కట్టుకుంటాం అమ్మవారి దయ ఉండాలని గుర్తు చేసుకున్న వాళ్ళు అమ్మవారి గుర్తుకు కరెక్ట్ ఇవన్నీ చూడగానే మైపాల్ రెడ్డి గారికి చాలా దైవభక్తి ఎక్కువ చాలా భయభక్తులు ఎక్కువ అని అనుకుంటారు కానీ మీరు రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన తర్వాత మీ కాన్స్టెన్సీ నుంచి మూడోసారి కూడా ఈయనే ఎమ్మెల్యేగా ఉండాలన్నా ఎందుకు ఉండకూడదనే ఒక ఆశ ఇతర వర్గాల వాళ్ళకి చిగురిస్తుంది అని అంటే దీన్ని కంక్లూడ్ చేస్తాను నేను చిగురిస్తుంది అని అంటే మైపాల్ రెడ్డి ఎంత సంపాదించాడు మిగతా వాళ్ళకు కూడా ఎంత సం ఎంతో సంపాదించాలన్న ఆశ కలిగి ఎమ్మెల్యే అయితేనే అది సాధ్యం అవుతుందని అనుకుని వాళ్ళు కూడా దానికోసం వేగిరి పడుతున్నారేమో అని అనుకోక తప్పదేమో వైపాల్ రెడ్డి గారు ఎంత సంపాదించారు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యి బ్రదర్ ఒకటి చెంగల్ భాగం జహరాబాద్లో ఎమ్మెల్యే చేసిండు ఎన్టీ రామారావు వన్ ఇయర్ మొదలు టికెట్ ఇచ్చిండు ఆయనకు పాప ఆయనకు బట్టలు తోడుకోని బట్టలు లేకపోతే కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంటి స్థలం ఇచ్చాడు ఒక ఎమ్మెల్యే రూలింగ్ గవర్నమెంట్లో ఉండి ఎమ్మెల్యే అయ్యి సంపాదించిందన్నమాట తప్పది అప్పుడు వెనుక రోజులు ఉండొచ్చు కానీ అదే మిగతా ఎమ్మెల్యేల విషయంలో కాదేమో మైపాల్ రెడ్డి గారి విషయంలో మైపాల్ రెడ్డి గారి విషయంలో సంపాదించడానికి వాళ్ళు అనుకుంటున్నారేమో వాళ్ళ ఆలోచనలు తప్పు సంపాదించడానికి ఎమ్మెల్యే అవుతున్నారంటే అంటే అటర్లీ ఫెయిల్ అవుతాడు ప్రజలు సహించరు ప్రజలు చీకొడతారు దానికి ప్రజలు పొద్దుగల ఎమ్మెల్యే కావడానికి ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది అందరు ఆలోచన చేయడానికి హక్కు ఉంది దానికి ఎవరు వద్దంట లేరు ఫీల్డ్ మీకు వచ్చిన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు దాన్ని మంచి ఏంది చెడు ఏంది అని అంతా చదువుకున్న మేధావులు ఉన్నారు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఉన్న రాజకీయాలు వేరే ఇప్పుడున్న పరిస్థితులలో మీరు ఏ సోషల్ మీడియా ఉన్నారు రేపు లక్షల మంది చూస్తారు దాన్ని దాని గురించి డిసిషన్ తీసుకున్న డిసిషన్ మేకర్స్ ఉన్నారు దీన్ని ఆలోచన చేసేటోళ్ళు ఉన్నారు చాలామంది కాబట్టి అది అయితేనే సంపాదించాలని కాదు చాలామంది బిజినెస్లు పెట్టుకొని బిజినెస్లలో సంపాదించే వాళ్ళు ఎమ్మెల్యే కంటే పదింతలు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యే సంపాదించ మీకు ఎప్పుడైనా చీని అమ్మా ఎందుకు అయ్యాంరా బాబు ఎమ్మెల్యే అని అనిపించలేదా ఎందుకు నేను ఈ ప్రశ్న అడిగానంటే నేను ఒక రెండు మూడు సార్లు మీ కాన్స్టిట్యున్సీకి వచ్చాను ఉదయం వచ్చినా మీరు ఫీల్డ్లో కనపడుతున్నారు సాయంత్రం వచ్చినా ఫీల్డ్లో కనపడుతున్నారు ఈవినింగ్ కాస్త చీకటి పడిన తర్వాత వచ్చిన ఫీల్డ్లో కనపడుతుంది మీరు ఎమ్మెల్యే కాకముందు వ్యవసాయం చేసుకుంటూ మీ పొలమో లేకపోతే ఎవరో పనులు చేసే వాళ్ళని పెట్టుకుని ఏదో పనులు చేయించుకుంటారు సాయంత్రానికి వెళ్ళి ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు ఈ మూడు షిఫ్ట్లు పనిచేస్తుంటే ఎప్పుడు చిరాకు అనిపించట్లేదా మీకు వచ్చే డబ్బు ముందు ఈ చిరాకు ఎంత పని అని అంటారా ఎమ్మెల్యే కాకముందు తొంభై ఐదులు ఎంపీటీసీ నేను తొంభై నుంచి ట్రేడ్ యూనియన్లో పనిచేస్తున్నా ట్రేడ్ యూనియన్లో అంతకుముందు అగ్రికల్చర్ వ్యవసాయము లారీ బిజినెస్లు లారీ బిజినెస్లు ఉండే మాకు ఇవన్నీ ఉన్నాయి ఎక్కడ దానికి ఇన్కమ్ ఉంది లేకుండే మా ఫాదర్ మదరే అప్పుడు మా దగ్గర వ్యవసాయం పెద్ద వ్యవసాయం మా దగ్గర పటం కూడా పెద్ద వ్యవసాయం అందరికీ తెలుసు అది దాన్ని ఆ పెద్ద మనుషుల ఆలోచన గిట్ట ఒక అప్పుడు బీదవాడి పెళ్ళికైతే రెండు వేలు ఐదు వేలు అయితే పెళ్ళి అయిపోతుంది అటువంటి సాయం చేసిన మా ఫ్యామిలీకి అందరు ప్రజలకు తెలుసు స్థానిక ప్రజలకు తెలుసు ఇంచుమించు ఆల్మోస్ట్ ఇక్కడ ప్రాంత పాలకి అందరు తెలుసు కానీ అదే ఆలోచనతోటి మా తల్లిదండ్రులు జీన్స్ ఏ విధంగా సర్వీస్ చేసిర్రు అదే సర్వీస్తో నేను రాజకీయాలకు వచ్చినాం ఎంపీటీసీగా మండల ప్రెసిడెంట్గా రెండుసార్లు శాసనసభ్యునిగా ప్రజలు ఆది ఆశీర్వాదించారు వాళ్ళకి సర్వీస్ చేస్తాం మా మీద బాధ్యత నేను అదే అంటున్నా ఈ రోజుకి మూడు పోట్ల పనిచేసేంత సేవా గుణం ఎక్కడి నుంచి వస్తుంది సార్ దేవుడు భగవంతుడు ఎనర్జీ ఇచ్చారు అదర్వైజ్ లబ్ధి వస్తుంటే తప్ప లబ్ధి నువ్వు సర్వీస్ చేస్తుంటే లబ్ధి అనేది ఎక్కడ మాట్లాడతావు తప్పది నేను ఏం చెప్తున్నానంటే ఆ సర్వీస్ చేసే ఎనర్జీ మాకు ఇచ్చిండు ఆ తల్లిదండ్రి జీన్స్ మాకు ఉన్నాయి రైట్ మేము ఏం చెప్తున్నానంటే ఆలోచన మాకు ఉన్నది నువ్వు ఎన్నిసార్లు అడిగినా చెప్తాది కదా ప్రతిదీ అడిగేస్తే పైసలు ఇంకోటి ఇంకోటి ఇంటికి వెళ్ళి బయటకు వేస్తే పైసలు అనే ఆలోచన తప్ప ఆలోచన అది భగవంతుడు ఏ విధంగా ఇవ్వాలి ఏ విధంగా ఇస్తాడు ఏ విధంగా తీసుకుపోవాలో ఆ విధంగా తీసుకుపోతాడు లక్షల మంది కొట్టడం కంటే కాపాడటాడు మీద ఉన్నాడు ఒకడు మారిన వాళ్ళే బచాన వాళ్ళ బొడాయకది కొట్టటోళ్ళ కంటే కాపాడే భగవంతుడు ఒక్కడు ఉన్నాడు మీద అవన్నీ చూసుకుంటాడు జడ్జిమెంట్ ఉంది కదా పైన రెండు వేల పద్నాలుగు పఠాన్ చెరువు ముఖ చిత్రం మీరు ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉండేది సో ఇప్పుడు ఎలా ఉంది మీరు ఎమ్మెల్యే రెండు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత మేము రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచన మండల్ టు మండల్ లింక్ రోడ్లు డబల్ రోడ్లు బ్రిడ్జెస్ డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు బాయ్స్ హై స్కూల్స్ గర్ల్స్ హై స్కూల్స్ ఎన్ని చేయాలన్నీ చేసినాం పిల్లలకు ఆట స్థలాలు స్టేడియాలు కమ్యూనిటీ హాల్సు మైనారిటీ కమ్యూనిటీ హాల్స్ ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ ఫంక్షన్ హాల్స్ చాలా అంటే చాలా డెవలప్ చేసినాం ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చాలా సహకరించింది జిల్లా మంత్రి హరీష్ రావు గారి ప్రతి విషయంలో నియోజకవర్గం మీద డేగ కన్ను పెట్టి మాకు సాగర్ ఇచ్చిర్రు ఫండ్స్ ఇచ్చిర్రు చాలా డెవలప్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు కంటే మొదలు పోల్చి చూసుకుంటే అప్పటికి అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఈరోజు పరిస్థితి చూసుకుంటే ఉంటే డెబ్బై ఐదు సంవత్సరాలు దాటి ఈ డెబ్బై ఆరులు నడుస్తూ ఉన్నాం ఈరోజు పరిస్థితి తెలంగాణ రాష్ట్రము ఇరవై తొమ్మిదో రాష్ట్రం పది తొమ్మిది సంవత్సరాల పసిగుడు మనది డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన గ్రామాలలో కరెంట్ లేదు ఇప్పటి రోడ్లు లేవు వాటర్ లేదు కరెంటు లేదు ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు కాళేశ్వరం వెళ్ళి ఇంటింటికి నల్లా ఒక రైతు చనిపోతే కరెంటు కోసం బషీర్ బాగులో ధర్నాలు చేస్తే రైతులను చంపిన దాఖలాలు ఉన్నాయి చనిపోయారు అక్కడ ఈరోజు ఇంటి క్వాలిటీ కరెంటు వస్తూ ఉన్నది నాణ్యమైన కరెంటు పరిశ్రమలకు గృహాలకు అగ్రికల్చర్ ఒక రైతు చనిపోతే నామినీ పేరు మీద దినకర్మ కాకముందు ఐదు లక్షల అకౌంట్లు పడతా ఉన్నాయి ఎవడు రిక్మాండ్ చేసేది లేదు వాడు దళారిగిరి చేసేది లేదు అంటే పటాన్చెరు నియోజకవర్గం జరగాల్సినంత అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఇంకా చేసేది చాలా ఉంది పాపులేషన్ పెరుగుతూ ఉంది కాలనీస్ పెరుగుతూ ఉన్నాయి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మా ప్రాంతంలో మా ప్రాంతంలో ఇంకా చాలా పనులు ఉన్నాయి మాకు ఇప్పుడు ఇంకా పట పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ భారతదేశం టోటల్ సెవెంటీ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ఇండస్ట్రీ వర్కర్సు నేషనల్ మల్టీనేషనల్ మామూలు కంపెనీల దాకా ఇక్కడ ఉన్నాయి విక్రీసెట్ బీజ్ బీహెచ్ఎల్ బీడీఎల్ ఓడిఎఫ్ తోషిబాల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇంటర్నేషనల్ సంస్థలు మా దగ్గర ఉన్నాయి మల్టీనేషనల్ సంస్థలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో కేటీఆర్ కూడా ఒక ప్రకటన చేశాడు ఐటీ పటాన్చరు వరకు వచ్చేసింది ఆల్రెడీ అయితే అది ఎందుకు చెప్తున్నానంటే దాని మొత్తము ఈరోజు ఈ వర్కర్లకు సిఎస్ఆర్ ఫండ్ నుంచి చాలా డెవలప్ చేసినాం మేము ఇప్పుడు మూడు వందల కోట్లతోటి మాకు అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శాంక్షన్ అయింది టెండర్ కాల్ఫర్ అయింది ముఖ్యమంత్రి ఫౌండేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఆయన టైం ఎప్పుడు కేటాయించో టైం వేపిస్తాం అంటే ఎందుకు చెప్ అది అన్ని అవసరం అది ఈ ప్రాంతంలో భారతదేశానికి సంబంధించిన జనం ఇక్కడ వర్కర్స్ ఉన్నారు ఈరోజు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కొద్ది ఎన్ని ఫీజులు కడుతున్నావు ఎంత డబ్బు కడుతున్నావు మీ మనకు అందరికీ తెలుసు మన అందరికీ ఎఫెక్ట్ ఈ ఈరోజు అటువంటిది గాంధీ ఉస్మానియా లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్ హాస్పిటళ్లకు ట్రీట్మెంట్ చేయడానికి ఇక్కడ మా ప్రాంతంలో ఉన్న ప్రజలకు కార్మికులకు ఉపయోగపడుతుంది మూడు వందల కోట్లతోటి మామూలు అంతా రెడీ చేసి పెట్టినాం రెడీ టు అంత పాత బిల్డింగ్ అంతా గులగొట్టి పెట్టినాం ఆ విధంగా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం స్పిల్లల స్పోర్ట్స్ గురించి జిన్నారంలో ఐదు ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసినాం మినీ స్టేడియం కోసం సిఎస్ఆర్ ఫండ్ రెండు కోట్ల నుంచి అంత ఫిల్ చేసి పెట్టినాం ఇక్కడ ఎస్విఆర్ గార్డెన్ పటంచచిలో ఆడ ఐదు ఎకరాలు ల్యాండ్ అలాట్మెంట్ చేసి పెట్టుకున్నాం పెట్టుకున్నావు ఫ్యూచర్లో సీనియర్ సిటిజన్ కానీ స్పోర్ట్స్ కానీ ఆడపిల్లలు కానీ మో పిల్లలు కానీ స్పోర్ట్స్లో వాళ్ళకి రానివ్వాలి ఆట స్థలాలు కేటాయించాలి ఈరోజు గవర్నమెంటే ప్రతి గ్రామానికి ఆట స్థలం వైకుంఠ ధామాలు నర్సరీలు ఆ విధంగా తీసుకుంటున్నాం అమీన్పూర్లో తీసుకున్నాం జిన్నారంలో తీసుకున్నాం దాన్ని రేపు ఇవన్నీ కావాలి పటంచెర్లో ఉన్నాయి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ జిన్నారంలో ఉంది ఇక్కడ రామచంద్రాపురం జూనియర్ కాలేజ్ ఇప్పుడు అమీన్పూర్ కావాలి మాకు జూనియర్ కాలేజ్ ఒకటి ఉమ్మడిదాల కావాలి మండలానికి ఒక జూనియర్ జూనియర్ కాలేజ్ కావాలి పాపులేషన్ పెరిగిపోతూ ఉన్నది మూడు లక్షల యాభై వేల ఓట్ల ఏడు లక్షలు పోతుంది ఇది మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల పద్నాలుగుకి ముందు పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు ఏరియా అంటే అసాంఘిక కార్యకలాపాలు అని నేను కాస్త సాఫ్ట్గా వచ్చామో కానీ హత్యలు రౌడీషీటర్లు మానభంగాలు తాగి తిరిగేటువంటి వాళ్ళు రకరకాలైన అసాంఘిక కార్యకలాపాలు దానికి ముందు దానికి సంబంధించినటువంటి కేసులు ఈ పరిధిలో వినిపించేవి రెండు వేల పద్నాలుగు తర్వాత అవన్నీ లేవు అవన్నీ తగ్గినాయని మైపాల్ రెడ్డి గారు నేరుగా చెప్పగలరా సూటిగా చెప్పగలము గుద్ది చెప్పగలము తలెత్తుకొని చెప్పగలము ఇక్కడ పనిచేసిన సిఐలు ఇక్కడ పనిచేసిన ఎస్ఐలు అందరూ మీకు తెలిసే ఉంటారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎవరికైనా కాల్ చేసి ఒక డేటా ఏమన్నా మాకు ఇప్పించగలరా తప్పకుండా ఇప్పిస్తారు ముందు కేసులు ఎలా ఉండేవి ఇప్పుడు కేసులు ఎలా ఉండేవి మన రైట్ ఇన్ఫర్మేషన్ ఇది పెడితే నీకే ఇస్తాను నేను ఇప్పేవాల్సిన అవసరం లేదు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాస్ గౌడ్ ఆయన పోటీ చేసినప్పటికీ కూడా మీకు కోవర్టుగా వ్యవహరించారంటారు ఆయనతో పాటు మరొక వ్యక్తి సపన్న దేవ్ అయితే వీళ్ళ సపోర్ట్తోనే మీరు నెగ్గారా అని అభిప్రాయం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు సపానాదేవ్ అంతకుముందు మా దగ్గర టీఆర్ఎస్ పార్టీలో ఉండే ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే ఆయన అనిలు అంత వ్యక్తులు అక్కడ వేరే కాంగ్రెస్లో గెలిపోయారు కాటా శ్రీనివాస్ గౌడు ఒక నేషనల్ పార్టీ టికెట్ మీద పోటీ చేసుకుంటూ మా కోటిగా పనిచేస్తారంటే ప్రజలు నమ్ముతారా అమ్మా చెప్పండి ఆయన గెలుపు కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు కోటిగా పనిచేయడం అనేది తప్పది ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు ప్రజలు ఎవరికి తీర్పిస్తే వాళ్ళు బయటపడతారు ఇక్కడ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు సంబంధించి దాదాపు అప్పటి వరకు మీతో పాటు ఉన్న పద్నాలుగు మంది కీలక నేతలు టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు వేరే పార్టీలోకి వెళ్ళిపోతే రెండు వేల పద్నాలుగు కంటే డబుల్ మెజారిటీ రెండు వేల పద్దెనిమిదిలో మైపాల్ రెడ్డికి వచ్చింది ఎట్లా అది అంతమంది కీలక నేతలు ఒకేసారి వెళ్ళిపోతే ఇప్పుడు ఒక లీడర్ ఎంబర్ జనం ఉండరు కదా ఇప్పుడు ఒక 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 పక్షి ఏం చేస్తుంది అంటే నాలుగు నాలుగు పిల్లలు ఉంటాయి జర పెద్ద రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది ఒక్కడే తల్లి చెప్పినట్టు వినాలని ఎక్కడ ఉండదు భార్య ఒకదికి ఆలోచన చేస్తుంది భర్త ఒకదిక ఆలోచన చేస్తాడు కొడుకు ఒకదికి ఆలోచన చేస్తాడు బిడ్డ ఒకదికి ఆలోచన చేస్తుంది వారి ప్రజ్ఞ వారి పరిజ్ఞానం వాళ్ళకు ఉంటుంది లోక సమాజం గురించి తెలుసుకుంటారు మంచి ఏది చేయడం ఆలోచన చేస్తారు అందుకే పద్దెనిమిది ముప్పై ఎనిమిది వేలకు నాకు డబల్ అయింది అదే అందుకే నేను ఏంటి గేమ్ చేంజర్ ఏంటి అక్కడ గేమ్ చేంజ్ ఏం లేదు ప్రజల నిర్ణయము దానికి జరుగుతున్న అభివృద్ధి ప్రశాంత వాతావరణము ఇంతకు మీరు ఈ విధంగా జరుగుతూ ఉండే క్రైమ్లు అన్నారు కదా దానికి నిదర్శనం అదే అనమాట ఈరోజు పటంచరు అంటే పొల్యూషన్ వెనకట తెలంగాణ రాకముందు ఈరోజు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఇండస్ట్రీ మినిస్టర్ అయిన తర్వాత ప్రతి అంశం మీద ఎప్పటికప్పుడు రివ్యూలు పెడుతూ ఎయిర్ పొల్యూషన్ కానీ డస్ట్ పొల్యూషన్ కానీ రకరకాల పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ మీద చర్యలు తీసుకొని ఈ పొల్యూషన్ అరికట్టే విధానాన్ని ఇక్విప్మెంట్స్ బిగించి ఇండస్ట్రీ నడపాలి ఇండస్ట్రీ లేపోద్దు ఇండస్ట్రీ తీసుకుపోయి ఇట్లా తీసి అక్కడ పెట్టడానికి కాదు కదా దానికి సంబంధించిన ఇక్విప్మెంట్స్ అన్ని బిగించుకొని కంపెనీ నడపండి పొల్యూషన్ బయటికి రాకుండా చూడండి అని డైరెక్షన్స్ వాళ్ళకు ప్రభుత్వం సహకరిస్తుంది ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తుందంటే వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఈ ఈరోజు వర్కర్స్ ఓటీ డబల్ ఓటీ చేస్తూ ఉన్నారు యజమాన్యం సంతోషంగా ఉంది అక్కడ వర్కర్స్ సంతోషంగా ఉన్నారు దీన్ని పూర్తి స్థాయిలో యజమాన్యం స్వీకరించి పొల్యూషన్ అనేది బయటికి రాకుండా వాళ్ళు అరికట్టి కంపెనీ నడుపుతూ ఉన్నారు ఈరోజు అరాచమెంట్ అనేది ఉండే కొన్ని రోజులప్పుడు ఉండే వంటి ఇవన్నీ జరుగుతూ ఉండే అని అంటుంటుంది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని మతాలను అన్ని ప్రాంతాలను అన్ని కులాలను సమానత్వంగా గౌరవించే రీతిలో ముందుకు పోతున్నాం ఏ ఒక్కరిని కించపరిచి వాళ్ళని హట్టు చేసే ప్రతి పరిస్థితుల్లో పోతలేదు అందరికీ గౌరవించి ముందుకు పోతున్నాం కాబట్టి అందరు ప్రశాంత వాతావరణంలో వాళ్ళ జాబులు వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళ వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకొని వాళ్ళ ఇంటికి వస్తూ ఉన్నారు ఇంటికి వచ్చినప్పుడు ఏం కావాలి భార్య పిల్లలు సుఖంగా ఉండాలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి వాళ్ళు అది ఆలోచన చేసుకొని మా ప్రాంతంలో పెరుగుతూ ఉన్నది గ్రోత్ బాగా పెరుగుతుంది అట్లన్నమాట సో తలుపు తట్టి ఏ విన్నపమైన మీరు తీసుకుంటారు మీ మీరు తలుపు తడితే ఎవరిదైనా అర్జీ తీసుకుంటే రెడీగా ఉంటారు ఏ ఆపద వచ్చినా అది కూడా రెడీగా ఉంటారు మీరు ఈ పటానికి తలదీసే వ్యక్తి వచ్చినా తలుపు తీసి అర్జీ తీసుకుంటే వాళ్ళ సమస్య పరిష్కరిస్తా బుల్లెట్ తీసుకొని షూట్ చేస్తాను వచ్చినా కూర్చుని మంచినీళ్ళు ఆపించి వాళ్ళ వాళ్ళ దరఖాస్తు తీసుకొని పరిష్కరించి పంపిస్తాను ఇక్కడ రెండు విషయాలు ఎమ్మెల్యే గారు ఒకటి మీరు ఇంత సూటిగా గన్ తీసుకొని వచ్చినా నేను పనిచేసి పెడతా అని అన్నారు మీరు మీ పార్టీ వాళ్ళకంటే మిగతా ప్రత్యర్థి పార్టీ వాళ్ళకే ముందు పనిచేసి పెడతారు మీ పార్టీ వాళ్ళకంటే అనేది నియోజకవర్గంలో ఉన్న ఒక చర్చ ఇంకొకటి ఈ మధ్య కాలంలో కేసీఆర్ చేయించిన సర్వేలలో యాభై ఆరు శాతం వైపాల్ రెడ్డికి వచ్చిందనే ఒక చర్చ నియోజకవర్గంలో ఉంది అంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా రకరకాల వ్యక్తులు సర్వేలు చేశారు రకరకాల సంస్థలు సర్వేలు చేశాయని వినపడుతూ ఉన్నాయి ఏ సర్వే చూసినా మీకు అనుకూలంగా వస్తుందని అంటే ఎంత ఇచ్చి సర్వేలు చేయిస్తున్నారు మీకు అనుకూలంగా రాయించుకుంటున్నారు దెన్ మీ పార్టీ వాళ్ళకి కాకుండా ప్రత్యర్థి పార్టీల వాళ్ళకి పనులు చేయించడం అంటే మీ స్ట్రాటజీని ప్రత్యర్థి పార్టీల వాళ్ళు అంచనా వేయలేకపోతున్నారని అనుకోవచ్చు ఒకటి గోపి ఒక లీడర్షిప్ అనేది తల్లిదండ్రులు రోల్ చేయాలి ఎలక్షన్ మరొక ఎలక్షన్ కొట్లాడాలి దాని తర్వాత అందరు సమానమే ద పార్టీ కార్యకర్తలకు చేస్తాం జనాలకు చేస్తాం అపోజిట్లకి చేయాలి ఒక పగ ఉన్న వ్యక్తిని పగ పెంచుకొని దూరం చేద్దామా ఆయన దగ్గర తీసుకుందామా మేము అనేది మా ఆలోచన ఏంటంటే అందరూ ప్రశ వాళ్ళని టెంప్ట్ చేసి టెన్షన్ చేసి నిద్ర పట్టకుండా చేసే ఆలోచన మాకు లేదు ప్రశాంతంగా అపోజిట్లో అయినా సరే ప్రశాంతంగా నిద్ర పోవాలి అదృష్టంలో ఏం దొరుకుతుంది అది దేవుడు రాసిన రేఖ అనేది ఎక్కడ తీసుకోవాలో తీసుకోవచ్చు ప్రణి చేసుకో ముందు చెప్పిన గోడేకా గదేకా అని చెప్పి వర్క్ చేసుకుంటూ పోవాలంతే అపోజిట్లకు చేస్తాం మనకు చేస్తాం ప్రజలకు చేస్తాం డెవలప్మెంట్ చేస్తాం అన్ని చేస్తాం దాని గురించి రెండో ముచ్చట్లేదు సర్వే విషయానికి వస్తే కేసీఆర్ గారు లాస్ట్ టైం డిజాల్ ఒకటేసారి చేసిండ్రు టికెట్లు అప్పుడు ఒకటేసారి డిక్లేర్ చేసి కేసీఆర్ గారు సర్వే ప్రతి నెలకో రెండు నెలకో సర్వే వస్తూ ఉంటుంది ఆయనకు తెలుసు ప్రతిరోజు ఏడు ఐదున్నర ఆరు గంటలకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆయన ముంగట టేబుల్ మీద ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఏ ఎంపీ ఏం చేస్తున్నాడు ఏ కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు అనేది తెలిసిపోతా ఆయన మొత్తం ఆయనకు తెలుసు సర్వే యాభై తొమ్మిది ఉందా అరవై ఉందా ఇరవై ఉందా పది ఉందా అనేది ఆయనకు కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఆయన ఏం చేయాలో నీ డిసిషన్ తీసుకుంటాడు అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు ఈరోజు ఆయన గవ్లత్ల లీడర్ అయి రాలేడు పదమూడు సంవత్సరాలు పోరాటం చేసి నేను అదే అంటున్నా ఈ మధ్య కాలంలో ఆరా అని ఒక సర్వే వస్తే అందరు అన్నారు ఆయన ఆ పార్టీ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఆ పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఇచ్చారని సో మీరు చేయిస్తున్న సర్వేలు కూడా మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకు అనుకూలంగా చేస్తున్నారు మీకు అనుకూలంగా పర్సంటేజీలు ఇస్తున్నారని ఎందుకు అనుకోకూడదు అని అంటున్నాను అయితే నేను అంటే మా దగ్గర సోషల్ మీడియానికో ఎలక్ట్రానిక్ మీడియానికో సాటిలైట్ మీడియానికో ఒక వంద మంది ఉంటుంది మా కాన్సియస్లో వాళ్ళకి ఎప్పుడు ఒక రూపాయి నేను బాబు నీకు నచ్చితే నా గురించి రాయి లేకపోతే రాయకొని నా జీవితంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వండి నేను సర్వేలకు నేను ఏం చెప్పినా పని చేసుకుంటూ పోతే ఏ సర్వే ఉంటే ఆ సర్వే ప్రకారం వస్తుంది నేను డబ్బులు ఇచ్చి సర్వేలు తీసుకున్నంతే నేను అంత వీక్ ఉన్న వ్యక్తిని కాదు ప్రజలతో సత్సంబంధాలు పెంచుకొని ముందుకు పోతూనే ఉంటుంది సార్ ఇదే సర్వే సర్వే గురించి మనం మాట్లాడితే చాణక్య సర్వే కూడా అలాగే ఉంది ఏమంటారు మన చాణక్య సర్వే గురించి ఇప్పుడు చాణక్య సర్వే ఒకటి ఇంతకుముందు ఆరా సర్వే ఒకటి రకరకాల కంపెనీలు చాలా ఉన్నాయి సర్వేలు వారికి ఉన్న తోచిన ప్రకారంగా శాంపుల్స్ కొంతమంది ఎక్కువ తీసుకుంటారు కొంత తక్కువ తీసుకుంటారు కొద్దిగా పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది ఒక పర్సెంటేజ్ తక్కువ వస్తుంది చానిక సర్వే ఎంతమంది శాంపుల్ తీసుకున్నాడు ఏ పర్సెంటేజ్ వచ్చింది వాళ్ళు రిలీజ్ చేస్తారు వాళ్ళని మేనేజ్ చేసి మేము రిలీజ్ చేయమని ఎప్పుడు చెప్పాము మేము ఏ విధంగా ఎటువంటి సర్వే మనకు వాళ్ళకు నోటీసులు వచ్చిందో దాన్ని రిలీజ్ చేస్తారు మేము మీకు అవిస్తాం ఇస్తాం ఇవి ఇస్తాం ఇస్తామని చెప్పేసి మీ సర్వే మాకు పెంచి చూపియండి అని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ ఒక మార్కెట్లో అనేది ఒక కంపెనీ అనేది నిలదొక్కుని నమ్మకాన్ని కుదిరించుకోవాలి కదా రేపు పొద్దుగాల ఫేక్ సర్వేలు ఇచ్చి ఆ కంపెనీ పేరు చెడగొట్టుకోలేరు కదా సో ఇదంతా జెన్యున్ సర్వే అంటారు జెన్యున్ సర్వే ఏది ఉంటే అది రిలీజ్ చేసుకోవచ్చు అంటే మీకు ఎటువంటి సంబంధం లేని ఒక సర్వే ఐవేఆర్ఎస్ సర్వే అంటే ఫోన్ కాల్ ద్వారా చేశారు దాదాపు లక్ష మందికి వెళ్ళింది ఈ సర్వే అంటే లక్ష మంది ఆన్సర్ చేశారు లక్ష మంది ఈ కాన్స్టెన్షన్ సంబంధించి దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి నలభై నాలుగు పాయింట్ మూడు మూడు శాతం వచ్చింది బీజేపీకి పంతొమ్మిది శాతం వచ్చింది కాంగ్రెస్కు పద్దెనిమిది శాతం వచ్చింది అదర్స్కు మిగతా వాళ్ళకి పదిహేడు శాతం వచ్చింది అంటే మీకు వచ్చింది నలభై నాలుగు శాతం అంటే దాదాపు నలభై ఐదు శాతం వచ్చింది అంటే ఇది మీకు సంబంధించింది కాదు ఇది అంటే ఇసలు మీకు చెప్పేవారు కూడా మీకు తెలియదు ఇది ఓకే సో ఇది రిపోర్ట్ సో ఇప్పుడు మీరు దాన్ని బట్టి గుడి మహిపాల్ రెడ్డి విజయం హ్యాట్రిక్ కొట్టి విజయం ఏదైతే ఉందో నల్లేరు మీద నడకే అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అంటే ఏది నేను చెప్తున్నా సరే దాన్ని బట్టి కాదు అట్లా పర్సనల్గా చెప్పండి అట్లా అనుకుంటే తప్పు పదిహేడు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఇంకో పర్సెంట్ వచ్చిన వాళ్ళు కూడా బలమైన శక్తులే ఆఫ్ కోర్స్ బలమైన శక్తులు అనుకొని నలభై నాలుగు పర్సెంట్ ఉంటుందని చెప్పి మేము ఏం లేదు ఇంకా కష్టపడతాం ఇంకా పనిచేస్తాం ప్రజలకు ఇంకా చెరువులు తీసుకొస్తాం వస్తాం సంక్షేమ పథకాలను అందిస్తాం ఇంకా ఈ వాళ్ళ ఆలోచన ఏమున్నది వాళ్ళ కోరికలు ఏమున్నాయి ఇంకేమి అభివృద్ధి చేయాలి ప్రజలు ఏం కోరుకుంటారు గ్రామాలలో ఏం కోరుకుంటారు పట్టణాలలో ఏం కోరుకుంటారు అదంతా సేకరించి మేమంతా ముందు పోతాం మైపాల్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు పార్టీ ఆఫీస్లో దళిత బంధు పథకానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక రివ్యూ జరిగింది దళిత బంధు పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి పది లక్షల రూపాయలు కేటాయిస్తే పది లక్షల్లో నుంచి మూడు లక్షల ఎమ్మెల్యేలు తీసుకొని ఏడు లక్షలు మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారు ఆ లిస్టులో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు లేరనుకోవాలా ఇప్పుడు మీరే అంటారు ఇవన్నీ సొంత నిధులతో వెళుతురని సొంత నిధులతో ఇవన్నీ బండ్లు ఇచ్చి రోడ్లు వేసి ఇవన్నీ డెబ్బై ఎనభై కోట్లతో వంద కోట్లతో రోడ్లు వేసినం కాలనీలలో ఒక్కొక్క ఖాళీలలో ఈ రెండు లక్షలు మూడు లక్షలు సారు పెద్ద మనిషి నోటీస్లో ఉన్నట్టున్నది ఇద్దరు ఎవరున్నారో మనకు తెలియదు అది ఆయన ఆషా మనిషిగా గాలికి చెప్పడు కదా పర్ఫెక్ట్ లిస్ట్తోనే చెప్పవచ్చు పెద్ద అంటున్నా ఇంతమంది లిస్ట్ ఉంటే ఇంతమంది అవినీతికి పాల్పడితే ఈ విషయంలో ఇక టిఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో నమ్మే పరిస్థితులు ఉంటాయా తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇంతకుముందు చెప్పిన తొమ్మిది సంవత్సరాల వయసు టిఆర్ఎస్ పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాలు చదువు కారీ కరెంట్ లేదని చెప్పినాం వాటర్ లేదని చెప్పినాం రోడ్డు లేవని చెప్పినాం ఇవన్నీ ఉన్నాయి ఈరోజు కొన్ని జరగవచ్చు జరిగిన ఇప్పుడు సీఎం గారు నోటీసులు వచ్చింది కాబట్టి వాళ్ళు చక్కదిద్దుకోరి అట్లా చేయకండి అని ఒక తండ్రిగా అలాగే ఒక తండ్రిగా అన్నగా డైరెక్షన్ చేసిండు తెలిసి తెలుగా జరగవచ్చు కానీ ఇప్పుడు నెక్స్ట్ జరగకుండా చూసుకుంటారు అందరు పర్ఫెక్ట్ ఎమ్మెల్యే గారు ఒక పనిచేద్దాం మీ నియోజకవర్గంలో వంద మంది లబ్ధిదారులకి మీరు దళిత బంధుని డిస్ట్రిబ్యూట్ చేశారా హండ్రెడ్ పర్సెంట్ చేసినాం అయితే ఒక పని చేద్దాం మచ్చుకు ఒక ఇద్దరు ముగ్గురికి కాల్ చేద్దాం వాళ్ళకి ఏం యూనిట్లు వెళ్ళాయో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఎమ్మెల్యే గారి వైపు నుంచి ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా వాళ్ళకి నేరుగా పది లక్షల రూపాయలు ముట్టాయా వాళ్ళ యూనిట్ ప్రకారం వాళ్ళు ఎలా చేస్తున్నారు ఒక ముగ్గురి మీ లబ్ధిదారులు లిస్ట్ తెప్పిస్తారా మీ వైపు నుంచి మీరే మాట్లాడారు మా ముందు మాట్లాడతారు మీరే మీరు మాట్లాడుకో మా ముందు పెట్టండి మాట్లాడండి 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 రెడీ టు రెడీ 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 ఎమ్మెల్యే గారు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు లబ్ధిదారుల దగ్గర ఇట్లా తీసుకున్నారని చెప్పిన తర్వాత వైరల్ అయింది హలో నరసింహులు అండి హలో మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు కొంచెం పెద్దగా మాట్లాడతారా మేము న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం అండి మీరు దళిత బంధు లబ్ధిదారులే కదా పఠాన్చెరు నియోజకవర్గంలో మీకు ఏమొచ్చిందండి యూనిట్ ఏమండి ట్రాక్టర్ తీసుకున్నారా మొత్తం ఎంత వచ్చింది ట్రాక్టర్ 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 ఒక్కటే మొత్తం పది లక్షలు కాదు కదా మొత్తం ఏమేమి తీసుకున్నారు పది లక్షలతో మొత్తం కలిపి పది లక్షలు అయిందా తొమ్మిది లక్షల తొంభై వేల ఇవి నేరుగా మీకు చూపించారా తొమ్మిది లక్షల తొంభై వేలు ఖర్చు అయిందని మీకు చూపించారా ఎంత ఎంత తీసుకున్నారు ఎమ్మెల్యే గారు మీ దగ్గర నుంచి అది చేయించినందుకు అర్థం కాలేదండి ఎమ్మెల్యే గారు మీ దగ్గర నుంచి ఏమన్నట్టు పైసలు తీసుకున్నారా ఈ పది లక్షలు ట్రాక్టర్ మీకు ఇప్పిస్తున్నందుకు నిజం చెప్పండి సార్ ఏం తీసుకోలేదా అయ్యో కే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమో వాళ్ళు ఎవరో మూడు మూడు లక్షలు తీసుకున్నారంట అని చెప్తున్నారు కదా ఆ లో మీ ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అని అడుగుతున్నా లేదా పోనీ పోనీ ఎమ్మెల్యే కింద ఉండే వాళ్ళు ఎవరన్నా అట్లా అవి మీ దగ్గరికి చేర్చే వాళ్ళు ఎవరన్నా అడిగి తీసుకున్నారా ఏమన్నా ఓకే మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ట్రాక్టర్ తోని వ్యవసాయం చేస్తున్నారా దీంట్లో వ్యవసాయం ఏదన్నా పనులు ఇప్పించడంలో లేకపోతే మీకు ఏదన్నా ఏదన్నా కంపెనీకి మిమ్మల్ని అటాచ్ చేయటంలో ఏమన్నా మీ ఎమ్మెల్యే గారు ఏమన్నా చొరవ తీసుకున్నారా ఏమండి సరే మీ వాయిస్ సరిగా వినిపించట్లేదు సో మొత్తానికి అయితే మీ ఎమ్మెల్యే గారు అయితే మీ దగ్గర నుంచి ఏం తీసుకోలేదంటారా అలా కాదండి మీకు పది లక్షలు ఇప్పించారు కదా ఏమి మీ ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఇవ్వలేదా మీరు అని అంటున్నా ఎమ్మెల్యే గారే గిఫ్ట్ ఇచ్చారా రైట్ 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 మంచిదండి థ్యాంక్ యూ నరసింహుల గారు రైట్ ఇంకా కొంతమందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇట్లా మీరు కేవలం ఇవ్వడమే కాకుండా కొన్ని కంపెనీలకు అటాచ్ చేశారు అని చెప్తున్నారు మొత్తం ఆటో ట్రాలీలు డిసిఎం ట్రాలీలు ఉంటే అవి అటాచ్ చేసిన అన్సిలరీలకు ఇండస్ట్రీస్కు స్క్రాప్ బిజినెస్ చేసుకోవడానికి ట్రాన్స్పోర్ట్ నడిపించుకోవడానికి అట్లా చేస్తుంది ఎక్కడెక్కడ వల్ల అవకాశం ఉంటే అట్లా చేస్తుంది మొత్తానికి పటాంచేరు నియోజకవర్గానికి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే పటాన్చేరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అనేది మీ నియోజకవర్గంలో మండల అధ్యక్షులు లేకపోతే మీ క్యాడరు మాట్లాడుకుంటున్న అంశం ఎందుకు ఇక్కడ ఒక ప్రత్యేకమైన ముఖ్యమంత్రిగా తయారైపోయారు మైపాల్ రెడ్డి గారు శాసనసభ్యుని అవకాశం ఇచ్చిన శాసనసభ్యుడిగా పనిచేస్తున్నాం ఆ స్థాయి ఎందుకు మాకు ఆ లెవెల్లో మాకు అంటే రాష్ట్రం మొత్తానికి ఆయన పటాంజీరి నియోజకవర్గానికి మాత్రం ముఖ్యమంత్రి పటాంజీరి ముఖ్యమంత్రి శాసనసభ్యుడు అంటారు కానీ మీ క్యాడర్ మిమ్మల్ని ముఖ్యమంత్రిని సంబోధిస్తుంది సంబోధించింది ఎక్కడ లేదు శాసనసభ్యుడు అని సంబోధిస్తున్నారు వైపల్ రెడ్డి గారు చివరిగా మీరు ఎందుకు అధికారులని అంతలా విసిగిస్తారట ఏ టైంలో పడితే ఆ టైంలో రివ్యూలు వాళ్ళని ఎనిమిది గంటల వరకు తొమ్మిది గంటల వరకు పనులు చేయించడం ఇలా చేస్తే మళ్ళీ మీకు సహకరించాలి కదా అధికారులు మీ నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో అధికారులని ఇట్లా చేస్తే మళ్ళీ మీకు సహకరించాలి కదా సహకరించడం ఏమో కదా అట్లా చేస్తే అయితే ఇప్పుడు పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యన ప్రోగ్రాం పెట్టిన వినాగ్రేషన్ ఇనాగ్రేషన్ ఎమ్మెల్యే ఎంబడి ఎంఆర్ఓ వస్తాడు ఆర్డీఓ వస్తాడు మనం ఎవరైనా ఎంపీడీ వస్తాడు అది సంబంధించిన డిపార్ట్మెంట్ వస్తుంది పన్నెండు నుంచి ఒకటి గంటలకు అయిపోయింది అనుకో మోజనం చేసి నేను నేనే నేనే వేరే పని మీద వాళ్ళు వేరే పని అవుతారు ఆ డే అవుట్ అవుతుంది అక్కడ పొద్దుగాల సెవెన్ టు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల క్లోజ్ చేసినాం అనుకో పది గంటల నుంచి మళ్ళీ వాళ్ళు ఆఫీస్కి పోతారు ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తారు మేము గిట పనిచేస్తాం ఇప్పుడు ఒక గస్టెడ్ ఆఫీసర్ అందుబాటులో ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేయాలి టైమింగ్ లేదు గస్టెడ్ ఆఫీసర్ ముఖ్యమంత్రి గారి గిటా ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్నాం మనం పనిచేస్తున్నప్పుడు అధికారులు ఒక పక్క లీడర్లు ఒక పక్క పనిచేస్తేనే ప్రజలకు మేలు దొరుకుతుంది జవాబారీగా మనం తలెత్తుకొని తిరగగలుగుతాము నేను టైం మీద వస్తా టైం మీద పోతా అంటే కుదరదు అట్లా గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నాం గవర్నమెంట్ జీతం మీనింగ్ పబ్లిక్ డబ్బు పబ్లిక్ డబ్బు నీ అకౌంట్లోకి వస్తుంది ప్రతి నెల ఎన్ని ఉన్నా ఎన్ని లాస్లు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా గవర్నమెంట్ సాలరీస్కి జీతాలు వస్తున్నాయి కానీ అందరం కలిసి పనిచేస్తేనే అయితే మా దగ్గర అధికారులు ఎంఆర్ఓ నుంచి దాకా గస్టెడ్ ఆఫీసర్లు కానీ ప్రతి ఆల్ డిపార్ట్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది డిపార్ట్మెంట్లు ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్ల కిటో హ్యాపీగా పనిచేస్తారు తెలంగాణలో అతిసంపన్నమైన నియోజకవర్గం పటాన్ నియోజకవర్గం ఈ నియోజకవర్గం మళ్ళీ మిమ్మల్ని ప్రజలు హ్యాట్రిక్ విజయం మీకు అందిస్తే ఏమైనా ప్రత్యేకమైన హామీ ఇస్తారా ఈ నియోజకవర్గాన్ని తెలంగాణలో సంపన్నమైంది కాబట్టి ప్రత్యేకంగా ఏమైనా నిలబెట్టడానికి మీ దగ్గర ప్లాన్స్ ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సంపన్నము ఏది మన ధనికుల నియోజకవర్గం కానీ గరీబ్ నియోజకవర్గం అనేది కాకుండా ఈ ప్రాంతంలో ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు యువతకి ఏం కావాలి సీనియర్ సిటిజన్కి ఏం కావాలి మేధావులకి ఏం కావాలి అవన్నీ ఆలోచనతోనే అడుగులేస్తున్నాం ఈరోజు యువత ఈరోజు కాలేజీలు కావాలి పాలిటెక్నిక్ కావాలి ఇవన్నీ చాలా చేసేది చేసింది తక్కువ ఉన్నాయి చేసేది చాలా ఉంది ఇంకా నియోజకవర్గానికి మా ప్రాంతంలో ఒక్క సమాజానికి ఒక్కొక్క ఒక కమ్యూనిటీకి ఒక కులానికి సంబంధించిన ఒక మతానికి సంబంధించిన అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నారు మా దగ్గర యూపీ బీహార్ జార్ఖండ్ ఉన్నప్పుడు నలభై సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పుట్టిన పిల్లలు పెళ్ళిళ్ళని వాళ్ళకి పిల్లలు అయ్యారు వాళ్ళ పిల్లల చదువుల కోసం చూస్తున్నాం ఒక మి మినీ భారతదేశానికి సంబంధించిన గ్రంథాలయం పెట్టబోతున్నాం ఒరిస్సా బీహార్ ఛత్తీస్గఢ్ సంబంధించిన భాషల బుక్స్ పెట్టబోతా ఉన్నాం గ్రంథాలయం మా ప్రాంతంలో ఉన్నారు వాళ్ళ భాషను కోరుకుంటారు వాళ్ళు బెంగాలీస్ ఉన్నారు ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నారు అన్నీ ఒక గ్రంథాలయం చేర్చబోతు తీసుకోబోతా ఉన్నాం వాళ్ళందరికీ స్పోర్ట్స్ విషయంలో మినీ స్టేడియాలు కట్టబోతూ ఉన్నాం జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పెరిగే కాలనీలకు వాటరు రోడ్లు ఇవన్నీ ప్లాన్తో ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేస్తున్నాడో దానికి అనుగుణంగానే అడుగులు ఇస్తున్నాం రైట్ చాలా సంతోషం మైపాల్ రెడ్డి గారు చాలా టైం మాకోసం కేటాయించారు థ్యాంక్ సో మచ్